ఫస్ట్ మైక్ ఎలాగో నీ చేతికి వచ్చింది కాబట్టి కొంచెం మైక్ ఎలాగో నీ చేతికి వచ్చింది లైట్ కూడా నీ మొహాన్న పడాలంటే డ్రావా కొంచెం. ఈ సినిమా ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ చిత్తూరు సీన్ గారికి, నెక్స్ట్ మా డైరెక్టర్ విజయ బెన్నీ గారికి, నెక్స్ట్ ఏంటంటే నాగార్జున సార్ అంటే చాలా ఇష్టం. తెలియకుండా బాడీలో ఎక్కడో ఆ వైబ్రేషన్ ఉండిపోతే తెలియకుండా ఒక నడకలోని అయ్యిని చిన్నప్పటి నుంచి చూడటం వల్ల ఏంటో తెలియదు కానీ చిన్న పాట పాడతా నాగార్జున గారు. అంటే ఇప్పుడు నువ్వు నడిచే స్టైల్ నాగార్జున గారు? లేదు లేదు, చిన్న ఉంటాదంటాను ఫ్యాన్స్ ఉంటుంది కదా ఆటోమేటిక్గా చిన్న పాట పాడతా. స్వరాలు లేని సీమలో తరాలు మారే ప్రేమలో ఎవరు ఎన్ని. సారీ సారీ, నాగార్జున సార్ గారికి, అల్లర్ నరేషన్ కి, రాజుతోర్ణి గారికి, ఆశిక రంగనాథన్ గారికి, అందరికి థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. సంక్రాంతికి అదిరిపోతే నాగార్జున సార్ ఎనర్జీ తుక్కు రేగొట్టారు. ఆల్ ద బెస్ట్, ఎరగొట్టండి. నిజంగా నీ ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నాను. ఎదురుగా కూర్చున్న కీరవాణి గారిని పెట్టుకొని కూడా నువ్వు పాడావు చూసావా? నీలాంటి కళాకారులు ఉండటం వల్లే వేరే సింగర్స్ కి ఇంకా వృత్తి కొనసాగుతుంది. కంగ్రాట్స్. నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వేం పట్టించుకోవట్లేదు, అది నీలో ఉండే గొప్ప విషయం. పర్లేదు, కొన్ని వినపడకూడదు లేళ్ళు పని. ఇందాక నువ్వు పాడింది మెలోడియా మెడ్లియా? అట్లే అండి. ముందుగా నాగార్జున గారి ఫ్యాన్స్ అందరికి కూడా ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్.